నమస్తే. మా6tvnews కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పుట్టపర్తిలోని ప్రశాంతి గ్రామం బస్ స్టాండ్ వద్ద చెత్త తొట్టెలను ఏర్పాటు చేయాలని కోరుతున్న ప్రజలు. పేరింటి ఆడబిడ్డ చదువుకు సాయం చేసిన మానవతావాది రమేష్ నాయక్. జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ అబు ఎంపిక. తిరుపతి అలిపిరి లింక్ బస్ స్టాండ్ వద్ద అన్నదానం చేసిన లంకిపల్లి శ్యామ్మూర్తి. వైద్య విద్యలో 10% అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ కల్పించిన ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పుట్టపర్తి బీజేపీ శ్రేణులు. కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసిన అమడుగూరు పోలీసులు. పుట్టపర్తిలోని 13వ వార్డులో గ్రీన్ ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించిన మున్సిపాలిటీ అధికారులు. కార్మిక నల్ల చట్టాలను రద్దు చేయాలని ఏఐటియుసి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామం బస్ స్టాండ్ వద్ద చెత్త తొట్టెలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు ప్రశాంతి గ్రామంలోని ప్రజలు చాలా మంది బస్ స్టాండ్ పక్కన చెత్త చెదారాలు వేస్తూ ఉంటారు. మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులు దాన్ని తొలగించడం కాస్త ఆలస్యమైతే పశువులు ఆ చెత్తను చెల్లాచెదరు చేస్తున్నాయి. గాలి వీచినప్పుడు ఆ చెత్తంతా రోడ్డుపైకి వచ్చి అపరిశుభ్రత చోటు చేసుకుంటోంది. దీంతో ఆ పరిసరాల్లో చెత్త నిల్వ చేసే తొట్టెను ఏర్పాటు చేస్తే అందులో చెత్త వేస్తారని, దాన్ని మున్సిపాలిటీ వారు తొలగించడం కాస్త ఆలస్యమైన అపరిశుభ్రత చోటు చేసుకోదని ఆ ప్రాంత ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండల పరిధిలోని ఎన్బడమండ్లపల్లిలో వెంకటేష్ అనే రైతు తన పొలంలో కలుపు తీసేందుకు భార్యాభర్తలే కాడెడ్లుగా మారి శ్రమిస్తున్న విషయం తెలుసుకున్న మానవతావాది రమేష్ నాయక్ చలించిపోయారు. దీంతో రమేష్ నాయక్ వ్యక్తిగత కార్యదర్శి చిన్నాను ఆ రైతు ఇంటికి పంపి వారి స్థితిగతులపై ఆరా తీశారు. ఆ రైతు బిడ్డ అయిన దివ్య ఇంటర్ పూర్తి చేసుకుని నీట్ కు సిద్ధమవ్వడానికి పుస్తకాలను కూడా కొని తెచ్చుకోలేని విషయం తెలుసుకున్నారు. వెంటనే ఆ విద్యార్థినికి నీట్ పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన పుస్తకాలను రమేష్ నాయక్ పంపి ఆ అమ్మాయి చదువుకు అవసరమైన సాయం చేస్తానని ఆయన తెలిపారు. కష్టాల్లో ఉన్న కుటుంబం గురించి తెలుసుకుని ఓ పేద విద్యార్థిని చదువుకు సహాయ సహకారాలు అందజేసిన రమేష్ నాయక్ ఆ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. రమేష్ సార్ గారికి నమస్కారం. మా నాన్న వాళ్ళు ఇక్కడ పొలంలో పని చేసి చూసి వెంటనే రియాక్ట్ అయ్యి మా స్పందించినందుకు చాలా కృతజ్ఞతలు అండి. మేము చాలా రుణపడి ఉంటాము. నాకు మెడిసిన్ చదవాలని గోల్ అండి, కానీ మాకు చదివించే అంత స్తోమత లేదు మా అమ్మ నాన్నకి. అది తెలిసి రమేష్ సార్ గారు చదివిస్తామని హామీ ఇచ్చారు. నేను ఎంతవరకు చదువుతానంటే అంత చదివిస్తానని హామీ ఇచ్చారు. దీనికి చాలా రుణపడి ఉంటామని మా కుటుంబం అంతా రుణపడి ఉంటుందండి. మీకు నేను కూడా ఇలా మీలాగా చేయాలని చాలా ఆశగా ఉందండి. కాబట్టి మీ పేరు ఖచ్చితంగా నిలబెడతానని మాటిస్తున్నాను రమేష్ సార్ గారు. జనసేన పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ కార్యదర్శిగా ఉన్న అబ్దుల్ అబూకు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల కష్ట సుఖాలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి నిస్వార్థంగా శ్రమిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, జనసేన పార్టీ జిల్లా నాయకులకు ఈ సందర్భంగా అబ్దుల్ అబు కృతజ్ఞతలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గ జనసేన నాయకులు డాక్టర్ తిరుపతేంద్ర, సాయినాథ్, ఆదిశేషు, ప్రతాప్లు అబ్దుల్ అబుకు శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు అబ్దుల్ అబు. జనసేన పార్టీలో నిన్నటి రోజు నాకు అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పదవిని దక్కించుకున్నాను. 2014 ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో గుండెల నిండా బరువెక్కిన బాధతో ఒక మంచి నిర్ణయం, మంచి సంకల్పంతో జనసేన పార్టీని స్థాపించారు మా అధ్యక్షుల వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎన్నో ఒడుదుడుకులతో మా జిల్లాలో జనసేన కార్యకర్తలు పనిచేస్తున్నారు. నిన్నటి రోజు ముందు నుంచి జనసేన పార్టీలో కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. దానికి శిరసా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి, ఆ తర్వాత కమిటీలో స్థానం సంపాదించుకున్న ప్రతి ఒక్క సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతటి అవకాశాన్ని మా మీద నమ్మకం ఉంచి మా జిల్లా అధ్యక్షులు శ్రీ టీసీ వరుణ్ గారు, ఆ తర్వాత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలక మసూదన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను.
మా మీద ఇంత నమ్మకం ఉంచి మాకు ఈ పదవుల్ని కట్టబెట్టడం చాలా సంతోషకరమైనది. ఇంతకుముందు మాకు పదవులు లేకోకుండానే ఎన్నో పనులు చేశాము. ఇప్పుడు మాకు పదవులు ఇవ్వడంతో మరికొంత ఉత్సాహంతో జనసేన పార్టీని మా జిల్లాలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లి బలోపేతం చేస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. తిరుపతి అలిపిరి లింక్ బస్టాండ్ నందు అఖిల భారత బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో లంకిపల్లి శ్యామూర్తి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లంకిపల్లి శ్యామూర్తి మాట్లాడుతూ, బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తున్నామన్నారు. పేదల ఆకలి తీర్చడం కంటే గొప్ప పుణ్యకార్యం లేదన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన నాయి బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు జయంతి, నాయి బ్రాహ్మణ యువసేన రవిచంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణ చైతన్య, కుమ్మర అభివృద్ధి సంక్షేమ అధ్యక్షులు పొన్న రవికుమార్లు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో అలాంటి వారికి ఆ భగవంతుని దయ వల్ల ఈరోజు 10 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం చేసే విధంగా మాకు అవకాశం కల్పించిన భగవంతుడికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈరోజు మేము ఒకరమే కాకుండా నాయి బ్రాహ్మణ సంఘం, కుమ్మరి సంఘం, ఇట్లా బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ఒకతాటిపైకి వచ్చి చేయి చేయి కలిపి ఈరోజు 10 మందికి అన్నం పెట్టడం అనేది మాకు ఆ భగవంతుడు నిజంగా కల్పించిన దయ. అయితే మా బీసీ సంఘం తరఫునే కాకుండా మన లోకల్గా ఉన్నటువంటి చాలామంది టాలెంట్ ఉండి పై స్థాయికి ఎదగలేనటువంటి వ్యక్తులకు కూడా అవకాశం కల్పించి, అలాంటి వారికి అవకాశం కల్పించి వాళ్ళ టాలెంట్ను గుర్తించి సినీ పరిశ్రమకు పరిచయం చేస్తున్నటువంటి వాయుపుత్ర ఆర్ట్స్ వాళ్ళు కూడా మాకు చాలా సహకారం అందిస్తున్నారు. అలాంటి వారికి, వాళ్ళకు కూడా డైరెక్టర్ సోమ్ గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి ప్రజాసేవ కానీ లేదా బీసీ వర్గానికి సంబంధించి ఏ కార్యక్రమం అయినా కానీ చేయడానికి మేము ఎప్పుడు ముందుంటాము. రెండో విషయం ఏమిటంటే, అఖిల భారత బీసీ సంఘ తరఫున బీసీలు, బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల న్యాయం చేయడానికి ముందుండి మేము పోరాడతామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలుపుకుంటున్నాము. అదే అఖిల భారత బీసీ తరఫున వచ్చాను. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయము. అందులోనూ అబ్బాయి శ్యామ్ గారికి సపోర్ట్ లేక ఇలా ఉంది. సపోర్ట్ కానీ ఉంటే ఇంకా బాగా తీసుకెళ్తాము. అదే కాకుండా నాయ ప్రాంతంలో కానీ బీసీల్లో కానీ మహిళలకి ఎక్కడ ఏది అన్యాయం జరిగినా మహిళలకి అక్కడ మేము ఉంటామని, ఫైట్ చేస్తామని, మహిళలకి ఏ అన్యాయం జరిగినా ఎనీ టైం మాకు కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. వైద్య విద్యలో అగ్రవర్ణ పేదలైన ఓబీసీలకు 10% రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రధాని మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 5,550 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఓబీసీలకు, ఆర్థికంగా వెనుకబడిన వారికి రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి పుట్టపర్తి బీజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి బాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ జిల్లా అధ్యక్షులు తలమర్ల హరికృష్ణ, జ్యోతి ప్రసాద్, కొండమరాజు, పట్టణ అధ్యక్షులు బాలగంగాధర్, సాకే రామాంజనేయులు, గంగిశెట్టి, నారాయణ స్వామి, రాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ పుట్టపర్తి ఓబీసీ శాఖ తరఫున మరియు భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు భారతదేశ ప్రధానైనటువంటి నరేంద్ర మోడీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది. నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు వైద్య విద్యలో 27% రిజర్వేషన్ ప్రకటించి మరియు అగ్రవర్ణాలకు వైద్య విద్యలో ఆ అగ్రవర్ణాలు అనేటువంటి విద్యార్థులకు కూడా 10% ప్రకటించడం దేశవ్యాప్తంగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు, తాడిత పీడిత జాతులైనటువంటి దిగువ స్థాయి విద్యార్థులకు ఎంతో మేలు చేకూర్చడం కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరం కూడా నరేంద్ర మోడీ గారికి శిరస్సు వంచి పాదావందనం చేస్తూ, ఈ విద్యార్థుల తరఫున, పేద విద్యార్థుల తరఫున మేమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ భారతదేశానికి దిశ దశ చూపించగల సత్తా నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక నరేంద్ర మోడీ గారే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎంతోమంది వైద్య విద్యను అభ్యసించాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండేది. ఆ తరుణంలో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఇప్పుడు వైద్య విద్య కూడా కింది స్థాయి పేద విద్యార్థులకు ఎంతో మంచి చేకూర్చడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. అనంతపురం జిల్లా అమడుగూరు ఎస్ఐ హైమావతి తన సిబ్బందితో కలిసి కర్ణాటక మద్యాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు.
సురేంద్ర అనే వ్యక్తి కర్ణాటక మద్యాన్ని అమడుగూరు మండలంలోకి తీసుకువచ్చి అత్యధిక ధరలకు అమ్ముతూ సొమ్ము చేసుకోవడం అలవాటు పడ్డాడు. ఈ నేపథ్యంలో అతను కర్ణాటక నుంచి మద్యం తరలిస్తున్న విషయం తెలుసుకున్న అమడుగూరు ఎస్ఐ హైమావతి తన సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు కిషోర్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, కానిస్టేబుళ్లు విజయభాస్కర్, చంద్రహాస్, రత్నాకర్తో కలిసి సురేంద్రను సంగీతంపల్లి గ్రామ శివారులో పట్టుకుని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 1440 హైవాట్స్ టెట్రా ప్యాకెట్లను, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపినట్లు ఎస్ఐ హైమావతి వివరించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో మున్సిపాలిటీ అధికారులు గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రతి ఇంటికి 3 డస్ట్బిన్లు అందచేయడం జరుగుతుందని, వాటిలో పొడి చెత్త, తడి చెత్త, హానికర చెత్తలను వేరువేరుగా వేసి మున్సిపాలిటీ వారి చెత్త వాహనం వచ్చినప్పుడు అందజేయాలన్నారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే పట్టణం కూడా పరిశుభ్రంగా ఉంటుందని వారు తెలిపారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శివయ్య, శానిటరీ సెక్రటరీ వేణుగోపాల్ రెడ్డి, మోహన్ కుమార్, వందన, భాస్కర్ రెడ్డి, లావణ్య తదితరులు పాల్గొన్నారు. కార్మిక చట్టాలను లేబర్ కోడ్లకు రద్దు చేయాలని ఏఐటియూసీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. తిరుపతి నగరంలోని ఏఐటియూసీ కార్యాలయంలో నగర కౌన్సిల్ సమావేశం ఎన్డి రవి అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఏఐటియూసీ చిత్తూరు జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ కార్మిక కర్షక విధానాలపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ బడాబాబులకు అండగా ఉంటుంది తప్ప పేదలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి విశ్వనాథం, ఏఐటియూసీ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి వైరాజా, ఎన్ శివ, కంబాల సూరి, వైఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ కార్మిక సమస్యలన్నీ కూడా మూలపడేసి కోటీశ్వరులకు, అంబానీ, అదాని లాంటి వారికి పెద్ద పెట్టి వేస్తా ఉన్నారు. అందులో భాగమే దాదాపుగా 8 నెలల కాలంగా ఢిల్లీ మహానగరంలో సింగ్ బార్డర్ నందు 4 ఢిల్లీ 4 రోడ్లు కూడినటువంటి రైతాంగం ఉద్యమం చేసి దాదాపు 140 మంది పైబడి చనిపోయినా ఈరోజుకి కూడా ఆ సమస్యను పరిష్కారం చేయలేదు. కేవలం పత్రికలకు, టీవీలకు సరిపోతా ఉంది తప్ప ఈ సంబంధించినటువంటి రైతాంగ సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇక్కడ ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పటికీ ఢిల్లీ మహానగరం నుండి మన విశాఖ ఉక్కు, ఆంధ్రుల ఉక్కు అనేటువంటి పేరుతో ఉన్నటువంటి సంస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కూడా ఇది ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తీర్మానం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకున్నటువంటి పాపం పోలేదు. ఇంతటితో ఇవాళ మా6tvnews సమాప్తం. నమస్కారం.